సూర్యగ్రహణం తర్వాత వరంగల్లోని ఆలయాలు తెరుచుకున్నాయి. ఉదయం 6 గంటలకు 1000 స్తంభాల గుడిని తెరిచి సంప్రోక్షణ చేశారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇవాల్టి నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఆలయాల దగ్గర సందడి ఎలా ఉంది? అపర్ణ, నిన్న సూర్యగ్రహం తర్వాత ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ప్రాతకాల పూజల తర్వాత ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేసిన తర్వాత భక్తులను అనుమతిస్తున్నారు. అన్ని ఆలయాల్లో కూడా ఉదయమే ఈ సంప్రోక్షణ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఆ తర్వాత భక్తులకు అనుమతిస్తున్నారు. అందులోనూ ఈ మాసమంతా కూడా విశేషము. శివకేశవులకు అంటే ఇటు విష్ణువు కావచ్చు అటు శివుడికి ప్రీతికరమైనటువంటిది కార్తీక మాసం. ఆ కార్తీక మాసం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు కావచ్చు, మహారుద్రాభిషేకాలు, శక్తి కొలిది ఆ శివుడిని పూజించడం అనేది ఈ నెల మొత్తం కూడా వస్తుంది. ఈ నెలలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఈ కార్తీక మాసంలో తాము అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరటానికి ఈ శివకేశవులను పూజించడానికి ఈ మాసాన్ని కూడా భావిస్తారు. అందుకే గ్రహణానంతర పూజల తర్వాత శివాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అభిషేకాలు కూడా కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం కాకతీయుల కాలనాటి సుప్రసిద్ధ వెయ్యి స్తంభాల దేవాలయంలోనూ దేవాలయంలో నిత్య పూజలు గ్రహణానంతరం సంప్రోక్షణ ఇవన్నీ పూజ చేసిన తర్వాత నిత్య పూజా కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి. ఈ రోజు నుంచి కార్తీక మాసం. అయితే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి కావచ్చు ఇట్లా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అందులో సోమవారం వస్తే సోమవారం ప్రత్యేకమైనటువంటి సెంటిమెంట్ గా భావిస్తారు. ఈ రోజు బుధవారం కార్తీక మాసం ప్రారంభం. అయితే ఈ నెలకున్నటువంటి విశిష్టత, ఏమేమి పూజలు చేస్తారు, గ్రహణానంతరం జరిగినటువంటి పూజా కార్యక్రమం ఇవన్నిటి కూడా మాట్లాడేందుకు మనతో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గ్రహణానంతరం ఈసారి సూర్యగ్రహణం, సూర్యగ్రహణం తర్వాత అనంతరం ఎలాంటి పూజలు జరిగాయి, తర్వాత ఈ కార్తీక మాసం కార్తీక శివకేశవులకు ప్రీతికరమైనది, ఈ నెల మొత్తం ఎలాంటి పూజలు ఉంటాయి, ఎలాంటి కార్యక్రమాలు వేయి స్తంభాల దేవాలయంలో జరుగుతాయి. నిన్నటి రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా పాక్షిక సూర్యగ్రహణం సంభవించడం జరిగింది. దాని తర్వాత గ్రహణ సందర్భం లోపలనే గ్రహణం ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేవాలయాలు ద్వారబంధనం చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారి ఉదయం దేవాలయం అంతా శుద్ధిపరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వర్తించి పుణ్యహవాచన కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. దాని తర్వాత భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. ముఖ్యంగా సూర్యగ్రహ దోష నివారణ కొరకు సంబంధిత రాశుల వారు, నక్షత్రాల వారు కూడా తమ యొక్క గ్రహస్థితిని అనుసరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కార్తీక మాసం ప్రారంభం. ఈరోజే మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఉత్సవాలను ప్రారంభించడానికి రావడం జరిగింది. వారికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది. దాని తర్వాత జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ఈ నెల రోజులు మాసోత్సవ పూజలు ప్రారంభించడం జరుగుతుంది. అంటే కార్తీక మాసానికి సంబంధించి ఎలాంటి పూజలు జరుగుతాయి, అంటే కార్తీక మాసం ఉన్నటువంటి ప్రాధాన్యత ఉంది, శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటి నెలగా చెప్తారు, ఎలాంటి పూజలు చేస్తారు? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, ఈ మాసమంతా కూడా శివ విష్ణు భేదం లేకుండా పూజలు నిర్వర్తించుకోవడం అనేది మనకు ఋషుల పరంపరంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారం. దానికి అనుగుణంగా చారిత్రక వెయ్యి స్తంభాల దేవాలయంలో కూడా ఈ కార్తీక మాసం ఈరోజు ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం, లక్ష దీపోత్సవ కార్యక్రమాలు, జ్యోతి ప్రజ్వలనలు, అదేవిధంగా ధాత్రినారాయణ స్వామి పూజలు, తులసి పూజలు, ఈ విధంగా అన్న పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. మహిళలు ముఖ్యంగా అధిక సంఖ్యలో పాల్గొని నాగుల చవితి కూడా ఈ మాసంలోనే వస్తుంది. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సాయంకాల సమయంలో జ్యోతులు వెలిగించుకోవడం, అదేవిధంగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, అన్నదానాలు నిర్వహించడం, అన్న పూజా కార్యక్రమం నిర్వర్తించుకోవడం, ముఖ్యంగా శివప్రీతికరమైనటువంటి సోమవారం రోజుల లోపల ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన అంటూ భక్తులందరూ కూడా ఆ స్వామివారికి ఒక జలంతో స్వామివారిని అభిషేకించడం వల్ల సకల కార్యాలు నెరవేరుతాయని, సకల సంపదలు లంబవిస్తాయని చెప్పేసి భక్తులకు మనోభావాలకు నమ్మకం. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించడం కావచ్చు, 360 ఒత్తులు ఆ రోజు మొత్తం కూడా వెలిగిస్తారంటారు సంవత్సరం పొడుగు. కానీ ఈసారి చంద్రగ్రహణం కూడా వస్తుంది, మరి ఆ రోజు ఎలాంటి చేస్తారు? కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా.
కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహం తర్వాత మనము దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా స్నానాది కార్యక్రమాలు నిర్వర్తించుకొని ఆ చంద్రబింబాన్ని చూడకుండా దేవాలయ సందర్శించి ముఖ్యంగా ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి నాడు నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి రాత్రి 7:30 తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్తీక మాసంలో శివాభిషేకాలు అభిషేకాలు శివుడికి చేస్తారు తర్వాత దీపాలు వెలిగిస్తారు అంటే దీపాలు వెలిగించడంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఉంటుంది దీపాలు ముఖ్యంగా తమ సౌభాగ్యం సంతతి బాగుండాలని చెప్పేసి అష్టైశ్వర్యాలు లభించాలని మహాలక్ష్మిని ప్రీతికరంగా ఈ దీపాలు వెలిగించడం జరుగుతుంది అందులో కార్తీక పౌర్ణమి రోజున ఈ సంవత్సరం పొడుగునా ఎవరైతే వత్తులు వెలిగించకుండా 365 రోజుల లోపల ఎవరైతే దీపాలు వెలిగించకుండా ఉంటారో వారు ఆ రోజున గనక వెలిగించుకోవడం వల్ల సకల కార్యాలు నెరవేరుతాయి పాప భీతి అన్న పోతది పాపహరిహారం కూడా జరుగుతుందని చెప్పేసి మన యొక్క పురాణాల కార్తీక పురాణం తెలిపినటువంటి విశేషాలు ఇది ప్రస్తమైతే గ్రహణానంతరం జరిగినటువంటి సంప్రోక్షణ పూజా కార్యక్రమాలన్నీ కూడా అన్ని ఆలయాల్లో జరిగాయి వెయ్యి స్తంభాల దేవాలయం అదే విధంగా భద్రకాళి దేవస్థానం కురవి వీరభద్రస్వామి ఇలా అన్ని ఆలయాల్లో కూడా సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు అన్ని పూర్తి చేసిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు ముఖ్యంగా శివకేశవుల ఆలయాలు అంటే శివుడికి సంబంధించినటువంటి ఆలయాలు కావచ్చు వైష్ణవ ఆలయాలకు సంబంధించిన దగ్గర కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహిస్తున్నారు ఈ మాసమంతా కూడా ఇదే విధమైనటువంటి పూజా కార్యక్రమాలు అన్ని కూడా కొనసాగిస్తారు ప్రతి రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఆయా రోజులలో తమ మొక్కులు చెల్లించుకోవడాన్ని కూడా సెంటిమెంట్ గా భావిస్తారు అపర్ణ Right, thank you, Krishna Mohan.